हाय फ्रेंड्स ना चैनल वीडियो चूड़े ना चैनल ने सब्सक्राइब चाहिए अलागे बेल आइकन प्रेस चाहिए। हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु अश्वत कुमार इप्पुडु मनं सांबालो उन्नाम निन्न अमृतसर नुंचि डैरेक्ट गा इक्कडिकि वच्चेसाम सांबाकि इंका इक्कडि नुंचि श्रीनगर वेल्तुन्नाम सांबा नुंडि श्रीनगर 8 अवर्स समथिंग पडुतुंदि सो ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నిన్న నైట్ వచ్చేసి మేము 11:30 అలా అయిపోయింది ఇంకా ఎక్కడ హోటల్స్ అయితే దొరకలేదు జమ్ము ఎంటర్ అవగానే బోర్డర్ దాటంగానే సిమ్ కార్డులన్నీ ఎగిరిపోయాయి అంటే వర్క్ చేయట్లేదు సిగ్నల్ లేదు ఇంకా కాబట్టి ఇంకా మాకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి కూడా హోటల్స్ ఏవి దొరకలేదు కాబట్టి ఇంకా రోడ్డుకి కనపడింది కాబట్టి తీసుకునేసాము హోటల్ 1500 చెప్పాడు మేము ముగ్గురం ఉన్నాం అంటే పర్ హెడ్ 500 అవుతుంది ఇంకా వేరే దారిలేక తీసుకునేసాము ఇంకా ఇప్పుడు వర్షం పడుతుంది గట్టిగా వర్షం పడుతుంది చూడాలి శ్రీనగర్ వరకు వెళ్ళాలంటే ఇంకా వర్షం తప్పదు వర్షంలోనే వెళ్ళాలి చూద్దాం నేను తీసుకున్న రూమ్ చూడండి తేసి 1500 ఫ్రెండ్స్ హోటల్ ని చెక్అవుట్ చేసినాం ఇంకా శ్రీనగర్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం మధ్యలో ఏదైనా బ్రేక్ పడుతుందేమో తెలియదు బ్రేక్ పడకూడదని కోరుకుంటున్నా వ్యూ చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే మా ఫోన్లలో సిగ్నల్ లేదు ఆఫ్లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందర వెళ్తున్నాడు కదా అతన్ని ఫాలో అయిపోవాలి మేము మా మొబైల్స్లో ఎవరి దగ్గర కూడా సిగ్నల్ అనేది లేదు రూట్ మ్యాప్స్ పెట్టుకోవడానికి కూడా కుదరదు కదా అతను ఆఫ్లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు ఇంకా అంతే ఎలాగో ఇక్కడ నుంచి టాప్ స్పీడ్లో అంతా మెయింటైన్ చేసేది ఏమి ఉండదు కాబట్టి అందరూ ఒకరినొకరు ఫాలో అయిపోతున్నాం ఇప్పుడు సాంబా నుంచి మూవ్ అయిపోయినాం ఇప్పుడే సాంబా చెక్ పోస్ట్ దాటుకున్నాం శ్రీనగర్కి వెళ్ళాలి ఇప్పుడు పొద్దుననే వర్షం బ్రేక్ ఇచ్చింది మా రైడ్కి మొత్తం టాప్ టు బాటం మొత్తం రెయిన్ గేర్తో కవర్ చేసుకున్నాం ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మొత్తం బురద బురద ప్లేస్లో స్కిడ్ అయింది ఒక చోట అయితే నాకు బైక్ అందుకే స్లోగా వెళ్తున్నా వావ్ ఈ వర్షం ఒకటి పడుకొని ఉండంటే ఇంకా సూపర్ ఉండింది ఎగ్జాంపుల్కి 100% షూట్ చేయాల్సింది ఇప్పుడు ఒక 40-50% షూట్ చేయాల్సి వస్తుంది వర్షం వల్ల ఎందుకంటే మరీ గట్టిగా పడితే కెమెరా తీసి లోపల పెట్టేసే ఇలా అదొక ఇబ్బంది ఇప్పుడు ఇదేంది ఎంత ఉంది కొండ మేమైతే ఫుల్గా కవరప్ అయిపోయాం కానీ కెమెరాకి మాత్రం కవరప్ చేయాలంటే ఇంకా మైక్ తీసేసి లోపల పెట్టేసే ఇలా అసలు అసలు అడ్వెంచర్ స్టార్ట్ అయింది చూడండి ఎక్కడి నుంచి వచ్చినామో ఎక్కడికి వెళ్తున్నామో మన పయనం ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా 2% అవుతుంది అంతే కనబడుతుందా ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాం ఆకలేస్తుంది ఫుల్గా ఆకలేస్తుంది ఎక్కడ వస్తారో ఏంటో మన వాళ్ళు నేను ఒక్కనే అయిపోయినా అనుకోండి ఎవరెక్కడ వెళ్తున్నారో కూడా తెలియదు ఒక్కొక్కళ్ళు ఒక రూట్లో వెళ్ళిపోతారు మళ్ళీ అందుకే కొంచెం అటు ఇటు అయినా వెనక ముందు వెళ్ళాలి అందరూ కలిసి ఒక చోట ఆపాలి అలాంటి ప్లేస్ కోసం వెతుకుతున్నాం ఎవరైనా ఒకరు ఆపిన చాలు మేము ఆగిపోతాం ప్రెసెంట్ అయితే వెళ్తూనే ఉన్నాం ఇక్కడ సిగ్నల్ లేదు ఏం లేదు ఇంకో విషయం టోటల్గా ఇప్పుడు దాకా వచ్చిన డిస్టెన్స్ 2800 ఉంది ఇంకా జమ్మూ కాశ్మీర్ నుండి మనాలి ఎగ్జిట్ అయ్యేదాకా టోటల్గా 2300 కిలోమీటర్స్ రైడ్ చేయాలి అప్రాక్సిమేట్గా ఎన్ని రోజులు పడుతుంది ఎంత సేఫ్ పడుతుంది అనేది పర్ఫెక్ట్గా చెప్పలేం ప్రజెంట్ అయితే
వాయిస్ కొంచెం లోగా ఉండొచ్చు మైక్ లేకుండా ఎడిట్ చేస్తున్నా. వా అమ్మ ఏంద్రాది కొండలు బీడీలు తాగుతానే అయింది అంత పొగ వస్తుంది. భలే ఉంది నిజంగా చూడడానికి. మొత్తం నీట్గా స్లో చేసి అట్లాంటి కార్నర్స్ దగ్గర స్లో చేసుకొని ఆవారో ఇవారో వెళ్ళాల అట్లాంటి పరిస్థితి. ఇలాంటి చోటగా పంచర్ అవుతే లదాఖ్ కాదు అస్సాంకి పోవాల్సి వస్తుంది. పంచర్ మాత్రం అసలు అవ్వకూడదు కూడా. ఇందాక ఒక చోట లారీ లాగున్నాయి కదండి, అక్కడ ఏంటంటే టీ తాగడానికనే ఆపారు. చూడండి ఎంత కష్టంగా ఉందో, సగం రోడ్డు మొత్తం లారీలే ఆపేశారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అలా లేస్తే బ్యాగ్ కూడా నొప్పి లేకుండా ఉంటుంది. నొప్పి లేస్తుంది నాకైతే వెనకన ఇచ్చి ఇడిచి. ఇది కదా లొకేషన్ అంటే. ఇది జస్ట్ శాంపుల్ అంతే, అంతకు మించి ఉన్నాయి ఇంకా ప్లేస్లు. ఇదైతే నేను ఎవరు బ్లాగ్లో చూడలేదు. ప్లేస్ మాత్రం సూపర్ ఉందో బా చూడడానికి. వెహికల్స్ అన్నీ వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ లైట్గా షేక్ అవుతుంది. చూడండి ఈ సైడ్ వ్యూ మాత్రం సూపర్ అంతే. ఇప్పటిదాకా నా లైఫ్లో ఇంత పెద్ద వాగ్ అయితే ఎక్కడో చూడలేదు నేను. బాయ్ బాయ్. ఓ రాయిను ల్యాండ్ స్లైడ్లు చూడండి, ఇంత పెద్ద రాయి కొలిపింది. చాలా డేంజరస్ ఉన్నట్టుంది ప్లేస్ మాత్రం. మంచిగా అనిపించిన చోటే చెడు కూడా ఉంటుందంటారు. ఎగ్జాంపుల్కి ఇలాంటి ప్లేసెస్ చూడ్డానికి మంచిగా ఉన్నా కూడా డేంజరస్. మెయిన్ వర్షం పడుతుంది కదా, అందుకు స్లిప్ అవుతారు వాళ్ళు కూడా ఎక్కువ బురద దగ్గర అయిపోయినప్పుడు. మీ హోటల్కే నేను వస్తాండేది, మమ్మల్ని అరుస్తావు మీ అవ్వ. బిస్కెట్లు పడేనావా, బిస్కెట్లు పడేనావా. ఫ్రెండ్స్ రోడ్డు మధ్యలో ఆగిపోయాం ఒక చోట, బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంక స్టార్ట్ అవుదాం అనుకున్నాం. అప్పుడే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మొత్తం ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ. పైన నుంచి రాళ్ళు అయితే పడుతూనే ఉన్నాయి కంటిన్యూగా.
వెళ్తుంది వెళ్తుంది ఎనేది ఖాళీ కోడ్ కాబట్టి రోడ్ అయితే బాగుంది ప్రస్తుతానికి ఫ్రెండ్స్ గోప్రో వ్యూ కి స్వాగతం సో లెట్స్ గో లడాక్ శ్రీనగర్ ఫ్రెండ్స్ ఇప్పుడే కొత్త సిమ్ కార్డు కొన్నా ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ జమ్మూను వదిలేంత వరకు ఈ సిమ్ కార్డును వదిలేదు లేదు ఎందుకంటే ఈ సిమ్ కార్డు ఇప్పుడు అన్నిటికీ మూలం సో ఇక్కడ నుంచి మేము వెళ్ళాల్సింది శ్రీనగర్కి శ్రీనగర్ ఇంకా వెళ్ళాలి టైం కూడా బాగానే పడుతుంది 5 అవర్స్ సంథింగ్ పడుతుంది ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్లు ఇక్కడ ఏదైనా మొత్తం లగేజ్ క్యారీ చేస్తే బైక్లో భలే పంచాయతీ అన్నీ సర్దుకుంటూ పోవాలా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటూ పోవాలి కదా మెయిన్ రోడ్లు దరిద్రంగా ఉన్నాయి అయితే అంతేలే ఇంకా ఎట్లుంటే అట్లా అవి ఉన్నట్టు మనం సర్దుకోవాలి మన కోసం మారావు కదా సేమ్ ఇలాంటి లొకేషన్ వెనక్కి కూడా వచ్చింది మెయిన్ అప్పుడే ఒక వీడియోలో మీరు చూసింటారు అవ్వలా ల్యాండ్స్కేప్ జరిగింది నాకైతే పడిపోయింది అది పక్కనుంటే ఇట్లా ల్యాండ్స్కేప్ జరిగింది కదా నాకు నిజంగా పోలియో డ్రాప్సే కాకపోతే జాగ్రత్తగా ముందుకు వచ్చేసిన అది ఎక్కడో దూరంగా ఉండగానే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేను చెప్పేది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ల్యాండ్స్కేప్లు జరుగుతూనే ఉంటాయంట అందుకని చుట్టుపక్కలలో ఎక్కడ చూడు 10 కిలోమీటర్స్కి ఒక చోట ట్రాక్టర్లు ఇంకా బుల్డోజర్లు ఉంటాయి మొత్తం రోడ్లు ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాయి వర్షాకాలంలోనే అంట ఎక్కువ ల్యాండ్స్కేప్లు జరిగేది అదే వర్షం పడుకుని ఉంటే అసలు ఇలాంటి లొకేషన్ కదా నాకైతే నిజంగా మాటలు రావట్లేదు చెప్పాలంటే ఏం చెప్పాలో అర్థం కావట్లే లొకేషన్లో లైవ్లో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే నాలాగే తడబడతారు అలాగే ఎగ్జైట్ అవుతారు దాన్ని కింద పడేస్తున్నారు ఇప్పుడు ఎంతుందది ఓ ఎంతుందది అయ్యో అయ్యో అయ్యయ్యో ఎంతసేపు పడుతుందో ఏమో అర్థం కావట్లేదు నాకైతే ఇంట్లో కూర్చొని శ్రీనగర్ ల్యాండ్స్కేప్ని చూస్తున్నారు వినయ్ అశ్వత్ కుమార్ యూట్యూబ్ ఛానల్లో పడిపోరా అది జస్ట్ ఒక 10 నిమిషాలు ముందు వచ్చింటే సరిపోయింది 25 మినిట్స్ పట్టింది కరెక్ట్గా ఫ్రెండ్స్ ఇప్పుడే సక్సెస్ఫుల్గా బైక్ స్కిడ్ అయిపోయింది కింద పడింది బైక్ నేను పడిపోలేదు జస్ట్ అలా వాలిపోయింది పక్కకి అందుకే స్లోగానే వస్తున్నాను నేనైతే మనం ఎంత స్పీడ్ వెళ్తే అంత డ్యామేజ్ జరుగుతుంది స్లోగా వెళ్తే పర్వాలేదు ఇలాంటి రోడ్లలో మెయిన్గా బాగా స్కిడ్ అవుతా ఉంది వెనక
ఫుల్ కూల్ ఉంది ఇక్కడ. ఇది ఎలా ఉందంటే జాన్ విక్ 3 మూవీలో ఎలా ఉంటుందో ఒక ఫైట్ సీన్ ఉంది జాన్ విక్ 3లో, సేమ్ అలానే ఉంది. ఈ టనల్కి స్పెషాలిటీ ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయి, ఫైర్ హైడ్రైట్స్ కూడా ఉన్నాయి. ఏదన్నా నిప్పు ఏదన్నా అంటుకున్నప్పుడు కానీ, ఏదన్నా ఫైర్కి సంబంధించిన జరిగినప్పుడు ఇన్సిడెంట్, ఎమర్జెన్సీకి ఎగ్జిట్స్ ఉన్నాయి. అలాగే మంటలు నాపడానికి CO2 డబ్బాలు బాటిల్ కూడా సైడ్ సైడ్లో ఉన్నాయి. ఇంకా ఎప్పటికప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నారు, ఇక్కడ లోపల వినపడతా ఉంది. ఇలాంటి చోట ఎక్కువ ఆక్సిజన్ అనేది అందదు, సఫకేషన్ ప్రాబ్లం ఫీల్ అవుతాం ఎక్కువగా. కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. అంత చీకటిలో ట్రావెల్ చేసి మళ్ళీ ఇంకా ముందుకు వచ్చేసరికి మొత్తం బెంజి బెంజి అయిపోయింది నా బట్టలు మొత్తం, బైక్ కూడా. ఇందాక అక్కడ వాలింది కదా పక్కకి, అందుకే ఇంకంత బురద బురద అయిపోయింది ఇక్కడ అంతా కూడా. చూడండి ఊరికి నాయన చాలా పెద్ద లైన్ స్లైడ్. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, క్యా సీన్ హే, అదిరిపోయింది సీన్ మాత్రం. లారీ వాళ్ళకైతే లెక్కే లేకుండా పోతున్నారు, కొంచెం చూసుకొని పోంటారు సామె. 2 నిమిషాలు వెయిట్ చేసి నిదానంగా పోయేదానికి పక్కన వాళ్ళని ఇబ్బంది పెడతారు ఈ లారీ వాళ్ళు. ఇక్కడ ఏంది ఇది, ఇక్కడ ఏదో గొడవ జరుగుతూ ఉంది, మనకెందుకులే. ఇక్కడ ఏదో గొడవ జరుగుతూ ఉంది. ఓ నాయుడు పెట్టింది పెట్టిగ్గు, ఇట్లా వెళ్ళకూడదు. బ్యాబ్స్ నువ్వు పెడతావుగా ఫిట్టింగ్, వెళ్ళకూడదు అట్లా. ఆ పెద్ద ఆయన అడుగుదాం. భయ్యా శ్రీనగర్ జనక రస్తా వెనక టైరు లావుగా ఉంది కదా, దానివల్ల రాళ్ళు ఎక్కువగా గుచ్చుకుంటున్నాయి. వ్యూ చూడండి ఎలా ఉందో, అదిరిపోయింది వ్యూ మాత్రం ఇక్కడ నుంచి. నిజంగా ఇప్పటిదాకా వచ్చినా కదా చాలా కష్టంగా ఉంది, సీరియస్గా చెప్తున్నా, చాలా అంటే చాలా టఫ్ రోడ్స్ చెప్పలేనంతే, అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. కేషన్ ఇది క్యాక్ అంటే ఎలా ఉంది చూడండి, పాము మెలకలు ఉంది ఇక్కడ నుంచి. సూపర్ అంతే, కింద లోయ ఉంది. ఇలాంటి లొకేషన్లో లొకేషన్ చూస్తూ వచ్చేసుకుంటే ఆ కిక్కే వేరు.
చూడండి ఎలా ఉందో లొకేషన్. ఇక్కడైతే వాటర్ తక్కువ పోతున్నాయి, ఆ సైడ్ నుంచి అయితే ఎక్కువ పోతున్నాయి వాటర్. ఇలాంటి ప్లేస్ చూడంగానే అలా పొంగుకొచ్చేస్తుంది. నైట్ అయిపోతుంది, ఇక్కడ ఎంత లేట్ చేస్తే అంత నైట్ అయిపోతుంది. ఇంతవరకు ఒక పెట్రోల్ బంక్ కూడా దొరకలేదు ఎప్పుడైతే హిల్ స్టేషన్ స్టార్ట్ అయిందో. రోడ్డు చూస్తుంటే డేంజరస్గానే ఉంది, ట్రాఫిక్ కూడా ఎక్కువ అయిపోయేటట్టుంది. ఎవరో విఐపి వస్తున్నాడు అందుకే ఇదంతా. ఎవరు మీకు ఒకటి చూపిస్తా చూడండి, ట్రాఫిక్ ఎంత మాత్రం అయిందో చూడండి ఒకసారి. ఇది శాంపుల్, లాస్ట్ 2 కిలోమీటర్స్ నుంచి వచ్చిన ఇలాగే ట్రాఫిక్లో. మామూలుగా ట్రాఫిక్లో అయితే మాత్రం ఇందాక శ్రీనగర్కి అని చెప్పి స్ట్రైట్ వెళ్తుంటే పోలీస్ సార్ వాళ్ళు ఆపారు, ఆపేసి ఇట్లా లెఫ్ట్ తీసుకొని వెళ్ళు. ఈ ప్లేస్ పేరు వచ్చేసి బనిహాల్ అంట. ఇక్కడ నుంచి బనిహాల్ నుంచి ముందర వచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఒకటే స్ట్రైట్ హైవే ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళిపోతే నీకు డైరెక్ట్ 30 కిలోమీటర్స్ వరకు తగ్గుతుంది, ఇలా వెళ్ళిపో అని చెప్పినారు. సో ఇదే రూట్ పట్టుకొని వెళ్ళిపోతున్నా. ఇక పెట్రోల్ ఒక్కటే కావాల్సింది నాకు, పెట్రోల్ ఒకటి దొరికితే చాలు ఇంకా నాన్ స్టాప్. పెట్రోల్ దగ్గర దగ్గర 100 కిలోమీటర్లు వచ్చినాయి ఇప్పటికి, 100 కిలోమీటర్లో ఎక్కడ కూడా కనపడలేదు నాకు. ఒక చోటు చూసారు కదా గొడవ పడుతున్నారు అక్కడ, అక్కడ పోయి పెట్రోల్ పట్టయ్యా అడ్డే దాన్ని వేసుకుంటారు వాళ్ళు వాళ్ళు, అందుకే ఆడ స్కిప్ అయిపోయింది. ఇంకో టన్నుల్లోకి ఎంటర్ అయిపోయినాం, చలి స్టార్ట్ అయిపోయింది. చలి మాత్రం మామూలుగా లేదు, లాస్ట్ 5 మినిట్స్ నుంచి కరెక్ట్గా చలి బీభత్సం అయిపోయింది. వస్తానే ఉంది టన్నల్ అయితే, ఇది సెకండ్ టన్నల్, అప్పుడే క్రాస్ చేసినాం కదా, దానికన్నా పెద్దగా ఉంది టన్నల్ అయితే. దీని పేరు పేరు చూడాల ఫ్రెండ్స్, టన్నల్లో తప్పితే అక్కడెక్కడో ఎవరో ఉన్నారు అంతే, వెనక ముందు ఎవ్వరు లేరు. నేను ఒక్కనే వెళ్తున్నా, ఫ్రీజ్ అయిపోతాను అంత చలిగి ఉంది ఇక్కడ. మామూలుగా లేదు చలి అయితే ఇక్కడ, అక్కడెక్కడో 2 కిలోమీటర్ల దూరంలో ఉంది కనబడట్లేదు, అది కూడా అది కారో లారీయో. ఇంకా వస్తానే ఉంది, అక్కడెక్కడో కంచూపు మేరలో వెళ్తురు అయితే కనపడట్లా. ఇప్పుడుగా పెట్రోల్ అయిపోతే వద్దు వద్దు ఆలోచించడమే కష్టం. వచ్చేసా మామూలుగా లేదు నిజంగా చల్లి లోపల, ఇదేం చిల్లరా బాబు, డీప్ ఫ్రిడ్జ్ లోపల, డీప్ ఫ్రిడ్జ్ లోపల వేసి తలుపేసినట్టుంది నాకైతే లోపల. నాండ అమ్మండ పెట్రోల్ బొక్కు దొరికిందిరా, యూటర్న్ తీసుకోవాలి. వస్తానా వస్తానా పెట్రోల్ బంక్, ఒక్క యూటర్న్ రా, ఒక్క యూటర్న్. ప్రశాంతంగా పార్కింగ్ లో ఉన్నట్టున్నారు జనాలంతా చూడండి, ప్రశాంతంగా దిక్కుంటున్నారు. అంటే ఈ హైవే వచ్చేసి ఇంకా పర్ఫెక్ట్ గా 100% ఓపెన్ అయినట్లు లేదు, అందుకే ప్రశాంతంగా దిక్కుంటున్నారు జనాలు. చూడండి ఏదో పార్క్ లాగా రోడ్డు మధ్యలో దాని మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. బెంగళూరు
मुझे पता बैंगलोर से आया 250 यहाँ क्या किधर श्रीनगर हाँ हाँ आप नहीं गए वहाँ पे कर्नाटका मालूम है कर्नाटका स्टेट से घूम के आया हाँ लद्दाख जाने का ఈవినింగ్ 7:50 అవుతుంది అయినా లైటింగ్ చూడండి చుట్టూ పొలాలు ఇంకా దూరంగా అయితే తెల్లటి కొండలు కొండలు అలవే వాటి మీద తెల్లటి మంచు తెల్లటి మేఘాలు సలి సలి సలి